సాంబార్ తయారు చేస్తాము. పొట్లకాయ సాంబార్ తయారీకి పొట్లకాయని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఒక కప్పు కందిబేడలు, పచ్చి కొబ్బెర, గసగసాలు, బియ్యము కొంచెం ఫ్రై చేసి తీసుకున్నాను, ఇంగువ, పొట్టి మిరపకాయ, కరివేపాకు, ఆవాలు, తిరువాతి కాయలు, జీలకర్ర, నల్ల మిరియాలు అర్ధమర్ధం దంచినాను, ఉద్దిబేడలు ఒక స్పూన్ తీసుకున్నాను ఫ్రై చేసి, ఇప్పుడు మిక్సీ జార్లో గసగసాలు, బియ్యము, ఉద్దిబేడలు, పచ్చి కొబ్బెర వేసి దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి. కందిబేడలను బాయిల్ చేసి అంటే ఉడికించి తీసుకున్నాను. ఇందులోనే మనం కట్ చేసినాం కదా అవన్నీ ఇందులో వేస్తూ ఉన్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ చేసినాక దాన్ని కూడా ఇందులోనే కలుపుతూ ఉన్నాను. కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసి దాన్ని కూడా ఇందులోనే కలుపుతూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, కరివేపాకు, ఇంగువ, పొట్టి మిరపకాయ దీన్ని బాగా ఫ్రై చేసి ఇందులో కలుపుతూ ఉన్నాను. సాంబార్లో వేసినాను. కొద్దిగా నీళ్లు వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. పొట్లకాయ సాంబార్ రెడీ అయిపోతుంది. చూడండి, సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చూడండి, పొట్లకాయ సాంబార్ రెడీ అయిపోయింది. పొట్లకాయ సాంబార్ రెడీ.